Morning students, all of you open your term 1 textbook. Okay, page number 11. So we are in second lesson, that is the king's decision. So we completed our first lesson, that is Nimmu got a sari. Okay, so we learned the hard words in our first lesson. Okay, next move to our second lesson. All of you keep heading as the king's decision in the new page. Okay, so let's move into the class. So what is this reading? When we think of a king, a picture of a dictator who is a cruel fellow comes in our mind. Okay, manamu edaina king gurinchi aalochincham ankonde, okay, mana mind lo evaru vastaru? Okay, oka dictator laga cruel minded person vastaru. Okay, are all kings cruel? Read and find out. Okay, andaru kings cruel gaane untara? Okay, let's find out. So what is the lesson? The king's decision. Okay, so let's see the picture here. What we are observing? A lion, the fox, okay, a leopard and the deer, rabbit, and some animals are here, crow. Okay, this is a picture in the forest. Okay, so let's move into the lesson. Once upon a time, a lion lived in a forest. He was a big and strong lion. Okay, so once upon a time in a forest, okay, oka lion used to live in the forest. Okay, a lion ela untadu? Big and strong, chala big ga strong ga untadu lion. Okay, he crowned himself the king of the forest. Okay, atanki lion is the king of the forest ani atanki atane crown chesukunadu. Crowned means mamuluga animals లయన్ కి చెప్పలేదు యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని. లయన్ లయనే అనుకుంది ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని. ఓకే, ఆల్ ద యానిమల్స్ బాట్ హిమ్ గిఫ్ట్స్. ఓకే, అన్ని యానిమల్స్ లయన్కి కొన్ని గిఫ్ట్స్ తెచ్చాయి. ఓకే, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బట్ ఆల్సో వెరీ గ్రీడీ. ఓకే, వన్ డే ఆల్ యానిమల్స్ గేవ్ బాట్ సమ్ గిఫ్ట్స్ టు లయన్. సో ద లయన్ వాస్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ గ్రీడీ. గ్రీడీ మీన్స్ చాలా స్వార్థం. ఓకే, ద మోర్ హీ గాట్ ద మోర్ హీ వాంటెడ్. సో ఎంత ఇస్తున్నా కానీ ఎంత ఆశ ఉంటుంది కదా. ఓకే, ఎంత తెచ్చినా కానీ ఆశ సరిపోదు అన్నమాట లయన్కి. సో గ్రీడీ పర్సన్. ఓకే, ఎ కింగ్ మస్ట్ హ్యావ్ కోర్టియర్స్ హీ థాట్. సో వాట్ ఈస్ కోర్టియర్స్ అంటే ఒక కింగ్కి ఒక కోర్ట్ ఉంటుంది కదా, కోట లాగా. అందులో కోర్ట్కి కోర్ట్లో పనిచేసే మంత్రులు, మినిస్టర్స్, క్వీన్ క్వీన్ సో వాళ్ళని కోర్టియర్స్ మీన్స్ అడ్వైజర్స్. సో కింగ్కి ఆర్ క్వీన్కి అడ్వైస్ ఇచ్చే వాళ్ళని కోర్టియర్స్ అంటాం. ఓకే, సో లయన్ ఏమనుకుంటాడు, ఒక కింగ్కి కోర్టియర్స్ ఉంటారు కదా, హీ థాట్. ఓకే, హీ వండర్డ్ విచ్ ఆఫ్ ద యానిమల్స్ వుడ్ మేక్ ద బెస్ట్ కోర్టియర్స్. ఓకే, సో లయన్ ఏమనుకుంటాడు, ఇక్కడ ఉన్న ఈ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్లో సో విచ్ ఆర్ ద బెస్ట్ యానిమల్ టు గివ్ మీ అడ్వైజ్. ఓకే, నాకు అడ్వైస్ ఇచ్చే బెస్ట్ యానిమల్స్ ఇందులో ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తాడు లయన్. ఓకే, హీ కాల్డ్ ఏ ఫాక్స్ అండ్ సెడ్ టు హిమ్, పీపుల్ సే యు ఆర్ వైజ్ అండ్ క్లెవర్, ఐ వాంట్ యూ టు బీ మై అడ్వైజర్. ఓకే, సో నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడు లయన్, ఫాక్స్ని పిలుస్తాడు. ఓకే, ఐ వాంట్ యూ టు బీ మై అడ్వైజర్ బికాస్ ఆల్ యానిమల్స్ విల్ సే ఫాక్స్ ఈజ్ ఏ వైజ్, చాలా ముసల్లి అండ్ క్లెవర్. ఓకే, చాలా తెలివితనంతో ఉన్న యానిమల్ కాబట్టి ఐ వాంట్ యూ యాజ్ మై అడ్వైజర్ అని అడుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ యువర్ మ్యాజెస్టీ, సెట్ ద ఫాక్స్ బోయింగ్ లో. ఓకే, ఇట్లా కాళ్ళ మీద పడి ఓకే థ్యాంక్ యూ ఐ విల్ బీ యువర్ అడ్వైజర్ అని లయన్తో అంటాడు ఫాక్స్. ఓకే, దెన్ హీ కాల్డ్ ఏ లియోపార్డ్ అండ్ సెడ్ టు హిమ్, యు ఆర్ ఆల్వేస్ అలర్ట్ అండ్ ఫాస్ట్, యు విల్ బీ మై బాడీ గార్డ్. ఓకే, నెక్స్ట్ లియోపార్డ్ని పిలుస్తాడు లయన్. ఓకే, పిలిచి సో యు ఆర్ ఆల్వేస్ అలర్ట్ అండ్ ఫాస్ట్. సో లియోపార్డ్ అంటే చీతా టైప్. ఓకే, చాలా ఫాస్ట్గా ఉరుకుతుంది కదా, సో నువ్వు చాలా ఫాస్ట్ అండ్ అలర్ట్గా ఉంటావు కాబట్టి ఐ వాంట్ యూ యాజ్ మై బాడీ గార్డ్. బాడీగార్డ్గా ఉంటే మొత్తం రక్షిస్తారు కదా ఫాస్ట్గా, సో ఐ వాంట్ యూ యాజ్ మై బాడీగార్డ్ అని లయన్ లియోపార్డ్తో అంటుంది.
The leopard agreed readily. Okay, I will be your bodyguard అని లియోపార్డ్ ఆన్సర్ ఇస్తుంది. హీ దెన్ కాల్డ్ ఏ క్రౌ అండ్ మేడ్ హిమ్ హిస్ మెసెంజర్ సిన్స్ హీ కుడ్ గో టు ప్లేసెస్ ఫాస్ట్. నెక్స్ట్ క్రౌని పిలుస్తాడు లయన్. పిలిచి సో ఐ వాంట్ యూ యాజ్ మై మెసెంజర్, నాకు నువ్వు మెసెంజర్గా ఉండాలి అంటాడు. ఎందుకు? క్రౌ విల్ క్రౌ కెన్ గో ఎనీ ప్లేస్ కదా, బర్డ్ కదా అది, ఎనీ ప్లేస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఐ వాంట్ యూ యాజ్ మై మెసెంజర్ అని అంటాడు. ఓకే, ద ఫాక్స్, ద లియోపార్డ్ అండ్ ద క్రౌ ప్రామిస్డ్ దట్ దే వుడ్ బి లాయల్ టు ద కింగ్ అండ్ సర్వ్ హిమ్ వెల్. సో ఫాక్స్, లియోపార్డ్, క్రౌ, లయన్తో ఏమంటాయి, ఓకే వీ విల్ ప్రామిస్ యూ ద కింగ్, మేము మీకు ఎప్పుడు నమ్మకంగా పనిచేస్తాం అండ్ వీ విల్ సర్వ్ హిమ్ వెల్, ఎప్పుడు నమ్మకంతో పనిచేస్తాము, అన్ని పనులు చేస్తాము అని యానిమల్స్ లయన్తో అంటాయి. ద లయన్ ప్రామిస్డ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్. ఓకే, అప్పుడు లయన్ కూడా ఒక ప్రామిస్ ఇస్తుంది. వాట్ ఈస్ దట్? ఐ విల్ ఆల్వే ఐ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్. ఐ విల్ ప్రొవైడ్ యూ అండ్ గివ్ ఫుడ్ ఆల్సో అని చెప్తుంది లయన్ యానిమల్స్ తోటి. ఓకే, ద లయన్ వాజ్ హ్యాపీ విత్ హిస్ న్యూ క్వార్టియర్స్. ఓకే, ఇప్పుడు లయన్కి 3 మెంబర్స్ అడ్వైజర్స్ ఉన్నారు. సో లయన్ వాజ్ హ్యాపీ. సో దే ఆల్వేస్ ఒబేడ్ హిమ్ అండ్ డిడ్ వాట్ ఎవర్ హీ టోల్డ్ దెమ్ టు డూ. సో లయన్ ఏం చెప్పినా కానీ యానిమల్స్ ఖచ్చితంగా చేస్తాయి. వాట్ ద థింగ్ ద లయన్ సే టు డూ, ద యానిమల్స్ విల్ డూ ఫాస్ట్లీ. ఓకే, దే ఫాలోడ్ హిమ్ వేర్ ఎవర్ హీ వాంట్. ఓకే, దే ఫౌండ్ యానిమల్స్ ఫర్ హిమ్ టు హంట్. ఓకే, ఈ యానిమల్స్ ఏం చేస్తాయి, లయన్కి కావాల్సిన ఫుడ్ హంట్ చేస్తాయి, వెతుకుతూ ఉంటాయి. వెన్ హీ ఫినిష్డ్ ఈటింగ్ హీ లెఫ్ట్ ద రిమైన్స్ ఫర్ దెమ్. ఓకే, లయన్ తిన్న తర్వాత మిగిలిన ఈ ఫుడ్ అనేది ఈ యానిమల్స్ తింటాయి. ఓకే, సో దే ఆల్వేస్ హ్యాడ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్. ఓకే, సో యానిమల్స్ అలా లయన్ వదిలేసిన ఫుడ్ని తింటూ అందరికీ సరిపోతుంది అన్నమాట ఫుడ్. ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెండ్. వన్ డే ద క్రౌ కేమ్ అండ్ ఆస్క్డ్ ద కింగ్ ఇఫ్ యూ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్ క్యామెల్ మీట్. ఓకే, సో యానిమల్స్ ఏం చేస్తాయి, హంట్ చేస్తాయి కదా ఫుడ్ కోసం. సో వన్ డే క్రౌ అనేది క్యామెల్ మీట్ తిన్నారా మీరు అని లయన్ అడుగుతుంది. ఓకే, ద లయన్ రిప్లైడ్ దట్ హీ హ్యాడ్ నెవర్ సీన్ ఏ క్యామెల్. సో లయన్ ఏం చెప్తుంది, అసలు నేను ఇంతవరకు క్యామెలే చూడలేదు అని అంటుంది. హీ ఆస్క్డ్ ద క్రౌ వేర్ దే కుడ్ గెట్ క్యామెల్. ద క్రౌ థాట్ ఫర్ ఏ వైల్ అండ్ సెడ్ దెర్ ఈజ్ ఎ డిజర్ట్ సమ్ డిస్టెన్స్ అవే. ఓకే, సో లయన్ ఏం అడుగుతాడు క్రౌని, సో ఎక్కడ ఉంటాయి క్యామెల్స్ అని అడుగుతాడు. అప్పుడు వాట్ క్రౌ రిప్లైడ్, సో క్రౌ రిప్లైడ్ దెర్ ఈజ్ ఎ డిజర్ట్ సమ్ డిస్టెన్స్ అవే, ఇక్కడ నుంచి కొద్ది దూరంలో డిజర్ట్ ఉంది, ఆ డిజర్ట్లో క్యామెల్స్ ఉంటాయని చెప్పింది. ఓకే, దెర్ ఈజ్ ఎ డిజర్ట్ సమ్ డిస్టెన్స్ అవే, ఐ ఫ్లో ఓవర్ ఇట్ సమ్ డేస్ ఎగో అండ్ సా ఏ క్యామెల్ దేర్, హీ లుక్డ్ బిగ్ అండ్ ఫ్యాట్. ఓకే, క్రౌ వాట్ ఈస్ సేయింగ్ క్రౌ, సో ఇక్కడ నుంచి కొద్ది దూరంలో డెజర్ట్ ఉంది, అందులో క్యామెల్స్ ఉన్నాయి. సో వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై ఐ ఫౌండ్ ఏ క్యామెల్ దట్ ఈస్ బిగ్ అండ్ ఫ్యాట్. సో అదొక చాలా బిగ్గా ఫ్యాట్గా ఉన్న క్యామెల్ని చూసిందని చెప్తుంది క్రౌ లయన్కి. ఓకే, ద లయన్ ఆస్క్డ్ హిస్ అదర్ కర్టియర్స్ ఫర్ దర్ అడ్వైస్. ఓకే, మీరేమైనా అడ్వైస్ చేస్తారా అని మిగతా ఉన్నారు కదా ఫాలోవర్స్ అడ్వైజర్స్ని అడుగుతుంది లయన్. ద ఫాక్స్ అండ్ ద లియోపార్డ్ నో నథింగ్ అబౌట్ డిజర్ట్స్ ఆర్ క్యామెల్స్. బట్ ఏమవుతుంది, లియోపార్డ్కి కానీ ఫాక్స్కి కానీ దే డోంట్ నో అబౌట్ ద డిజర్ట్స్ అండ్ క్యామెల్స్. బట్ దే డిడ్ నాట్ వాంట్ ద కింగ్ టు థింక్ దే వర్ లెస్ వైజ్ దాన్ ద క్రౌ. ఓకే, క్రౌ కంటే వీళ్ళు పెద్ద కదా, లియోపార్డ్ అండ్ ఫాక్స్ పెద్ద కదా. సో వీళ్ళు ఏమనుకుంటారు, లియోపార్డ్ అండ్ ఫాక్స్ కాకికి తెలిసినంత కూడా తెలీదా అని కింగ్ అనుకుంటాడు కాబట్టి. సో వాట్ దే సెడ్, దే డిడ్ నాట్ వాంట్ ద కింగ్ టు థింక్ దట్ దే వర్ లెస్ వైజ్ దాన్ ద క్రౌ. సో దే సెట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఐడియా. సో అలా కాకి కంటే తక్కువ తెలివి ఉంది అని అనుకోకుండా లయన్, సో దిస్ వాజ్ ఎ గుడ్ ఐడియా లయన్ అని చెప్తారు ఈ యానిమల్స్ కూడా. సో వీ విల్ కంటిన్యూ అవర్ నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. So I hope you understood up to here what is our lesson. So lion is a king of the forest, he had some courtiers. So courtiers animals em chesadu
హంట్ చేసి ఫుడ్ లయన్కి ఇస్తారు. ఓకే, లయన్ ఏం చేస్తుంది, తిని మిగతాది ఈ యానిమల్స్కి పెడుతుంది. సో అలా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఒకసారి క్రౌ ఏం చేసింది, క్యామెల్ మాంసం తెలుసా మీకు అని లయన్ని అడుగుతుంది. సో దే వెన్ సో అవి క్యామెల్ ఎక్కడ ఉంటుందని అడిగితే డిజర్ట్స్లో ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మిగతావి కూడా చెప్తాయి. ఓకే, వీ విల్ సీ ఆర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో టుడే వర్క్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ ద హార్డ్ వర్డ్స్ ఇన్ యువర్ లెసన్. ఓకే, హార్డ్ వర్డ్స్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ లియోపార్డ్, లయన్, ఫారెస్ట్. సో ద వర్డ్స్ విచ్ యూ ఫీల్ హార్డ్, యూ హ్యావ్ టు రైట్ దోస్. ఓకే, థ్యాంక్ యూ.